హల్లెలూయా. అనుదిన జీవాహారము అనే దైవ వర్తమానాన్ని ప్రతిరోజు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. నేటి వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్తల పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పట్టుదల కలిగిన ప్రార్థన నీ సమస్యలను బలహీనపరిచి నిన్ను బలపరుస్తాయని గుర్తెరుగుతున్నావా నా ప్రియ సోదరి సహోదరుడా? అలాంటి ఒక చిన్న కథ ఒకటి చూద్దాం. ఆఫ్రికా నుంచి స్పెయిన్లోని ఒక జంతు ప్రదర్శనశాలకు అనేక విషసర్పాలు విమానం ద్వారా ఎగుమతి చేయబడుచున్నవి. ఒక పెద్ద పెట్టి నిండా అనేక విషసర్పాలు ఉన్నాయి. దానికి తాళం వేశారు, కానీ ఆ తాళం పైన మరొక పెట్టె పడుట వలన ఆ తాళం విరిగి మూత తెరుచుకోవటం వల్ల విమానం గాల్లోనికి ఎగురుచున్నప్పుడు ఆ పాములన్నీ కూడా పెట్టె నుండి బయటకు వచ్చి ప్రయాణికులు ఉన్న చోట విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించాయి. కొందరు వాటిని చూచి అరిచారు, కేకలు పెట్టారు, కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఎయిర్ హోస్టర్ పరిగెత్తుకుని వెళ్ళి ఆ విషయాన్ని పైలట్కు తెలియచేసింది. పైలట్ వెంటనే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి, ఈ పాములు విషపూరితమైనవి, ప్రయాణికులు కాటు వేయటానికి ముందే విమానాన్ని ఎక్కడ దించాలో చెప్పండి అని కంగారు పడిన గొంతుకుతో అడిగాడు. వెంటనే కంట్రోల్ రూమ్ నుండి పైలట్ను, ఎంత ఎత్తులో ఉన్నారు అని అడిగారు. పైలట్, 500 అడుగులు ఎత్తులో ఉన్నాము అని చెప్పారు. కంట్రోల్ రూమ్ నుండి, మీరు ఇంకా ఎత్తుకు వెళ్ళండి అన్నారు. పైలట్ తన విమానాన్ని ఇంకా ఎత్తుకు తీసుకుని వెళ్ళారు. కంట్రోల్ రూమ్ నుండి, ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నారు అని అడిగారు. ఇప్పుడు పైలట్, 600 ఎత్తులో ఉన్నాము అని సమాధానం చెప్పాడు. ఇంకా ఎత్తుకు వెళ్ళండి అని గ్రౌండ్ కంట్రోలర్ అన్నాడు. అప్పటికి పాములు ఇద్దరిని కాటువేశాయి కూడా. గ్రౌండ్ కంట్రోలర్, మీరు ఇంకా ఎత్తుకు వెళ్ళండి, 1200 అడుగుల ఎత్తుకు వెళ్ళండి అని చెప్పారు. పైలట్, నేను 1200 అడుగుల ఎత్తులో ఉన్నాను అన్నాడు. మీరు అదే ఎత్తులో ఉండండి, మీరు మీ సిబ్బందికి చెప్పండి, ఆ ఎత్తులో ఉంటే పాములు కదలలేవు, కాటు వేయలేవు, మీరు ఆ పాములను చేత్తో పట్టుకొని పెట్టెలో పారవేయండి అని, అన్నీ కూడా ఆ పాములను పెట్టెలో వేసిన తర్వాత తాళం వేయండి అన్నాడు. గ్రౌండ్ కంట్రోలర్, సిబ్బంది అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంది. వారు ఒక పామును పట్టుకుంటే అది బిగుసుకుపోయి ఉంది. 2 నిమిషాల తర్వాత ప్రయాణికులందరూ ఆ పాములతో ఆడుకోవటం ఆరంభించారు. వారిలో చాలామంది తమ జీవితాల్లో మొదటిసారి పాములను చేత్తో పట్టుకున్నారు. కొంచెం ముందు ఈ నల్లత్రాచు నన్ను భయపెట్టింది, ఇప్పుడు ఇది నా చేతిలో బంతిలా ముడుచుకుని ఉన్నది అంటూ ఆ పామును ఒక ప్రయాణికుడు తన 10 సంవత్సరాల కుమారుడి వైపు విసిరాడు. ఆ అబ్బాయి ఆ పామును ధైర్యంగా పట్టుకొని పెట్టెలోనికి విసిరాడు. పాములన్నింటినీ ఆ పెట్టెలోనికి విసిరిన తర్వాత స్పృహ తప్పిన వారికి వైద్యం చేశారు. వారు కూడా కోలుకున్నారు. మొత్తానికి ఈ పాముల వల్ల ఎవరికీ హాని జరగకుండానే పాములన్నింటినీ పెట్టెలోనికి చేర్చారు. చూసారా, ఈ కథ వలన ఒక నీతి మనం నేర్చుకోవచ్చు. మన జీవితాల్లో కూడా ఈ పాముల వంటి సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు మన చుట్టూ చేరి మనల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. అప్పుడు మనం ప్రార్థనను ఎత్తుకు తీసుకుని వెళ్ళాలి. మనం ఎంత ఎత్తుగా ప్రార్థన చేస్తామో అప్పుడు మన సమస్యలు అంత బలహీనమైపోతాయి. జయించలేని మన సమస్యల యొక్క బలం తగ్గిపోతుంది. ఎటువంటి సమస్యనైనా ప్రార్థన ద్వారా అధిగమించగలం. మీరు ఈ విషయాన్ని నమ్మితే ఈ కథను మరొకరికి చెప్పండి. మీరు నమ్మకపోతే నాకు ఏమీ నష్టం లేదు, కానీ మీరు మీ స్నేహితులు సమస్య నుండి బయటకు రారు. కాబట్టి ప్రార్థన అనేటువంటి మీ ఆయుధాన్ని ఉపయోగించండి, ఎత్తుకు తీసుకుని వెళ్ళండి. మీ సమస్యలు బలహీనమైపోతాయని గుర్తెరిగి అలాంటి ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉండాలని నా ఆశ. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకొని ప్రార్థనలో ఎదుగుదాం. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడు అయినటువంటి ప్రభువా, మీరు అనుగ్రహించినటువంటి దివ్య వర్తమానమును బట్టి మీకు వందనాలు.
ఈ వర్తమానమైన నా ప్రియ సహోదరి సహోదరులను వారి కుటుంబాలను ప్రార్థనతో ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభువా. అలాంటి ప్రార్థన శక్తిని పొందుకొని మా చుట్టూ ఉన్న సమస్యలను అవన్నీ కూడా బలహీనమయ్యి మేము ప్రార్థనలో ఎత్తుకెదగటానికి కృప చూయించమని ప్రార్థనా శక్తిని మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.